గుడ్ ఆఫ్టర్నూన్, స్మార్ట్ ఇన్వెస్టర్ కార్యక్రమానికి స్వాగతం. స్టాక్ మార్కెట్స్ ఇవాళ ప్రారంభం నుంచి లాభాలు ట్రేడ్ అవుతున్నాయి. ఓపెనింగ్ వాజ్ గుడ్ అండ్ ఇప్పుడు నిఫ్టీ సుమారుగా 63 పాయింట్ల లాభంతో ట్రేడ్ అవుతుంది. బ్యాంక్ నిఫ్టీ కూడా సుమారుగా 150 పాయింట్ల లాభంతో ట్రేడ్ అవుతుంది. సో ఐటీ అండ్ ఫార్మా ఈ రెండు లీడ్ చేస్తున్నాయి. అలాగే రిలయన్స్ ఇండస్ట్రీస్ అమాంగ్ ది ఇండెక్స్ బేస్డ్ స్టాక్స్ ఇవాళ బెటర్గా పెర్ఫామ్ చేస్తున్న స్టాక్స్ లిస్ట్లో ఉంది. సో మిడ్ క్యాప్ ఐటీ ఇందులో ఎక్కువ యాక్షన్ మనకు కనిపిస్తుంది. స్టాక్స్ లైక్ హెక్సావేర్, మైండ్ట్రీ, కేపీఐటీ టెక్నాలజీస్, ఎన్ఐటీ టెక్నాలజీస్, అలాగే ఫస్ట్ సోర్స్ సొల్యూషన్స్, ఇలాంటి స్టాక్స్ అన్నీ స్ట్రాంగ్గా ఉన్నాయి. రూపీ బలహీనత కొంతవరకు కొనసాగుతోంది, ఇది ఒక కారణం అనుకోవచ్చు. అలాగే జనరల్గా కూడా రిజల్ట్స్ ఫ్రమ్ మిడ్ క్యాప్ ఐటీ స్ట్రాంగ్గా ఉండడం కొంత కారణం ఐటీలో ఒక ఇంట్రెస్ట్ ఉండడానికి. అలాగే ఫార్మా సెలెక్ట్ ఫార్మా కంపెనీస్కి డ్రగ్ అప్రూవల్స్ రావటం, ఎఫ్డిఐ అప్రూవల్ రావడం ఇటువంటివి కొంత హెల్ప్ చేస్తున్నాయి. దాంతో ఫార్మాలో కొంత భయంగా అనేది మనం గమనిస్తున్నాం. సో సన్ ఫార్మా ఆదిత్య మెడిసిన్స్ సంబంధించి ఒక క్లారిఫికేషన్ ఇచ్చింది. దీంతో సన్ ఫార్మాలో ఒక ప్రాఫిట్స్తో కూడిన ట్రేడింగ్ చూస్తున్నాం. అలాగే స్ట్రాంగ్ రిజల్ట్స్ ఇస్తున్న కంపెనీస్ లైక్ కోటక్ బ్యాంక్, అలాగే హుడ్కో, ఇలాంటి స్టాక్స్లో మనకు భయంకరంగా అయితే బ్రెడ్త్ మాత్రం ఇన్ ఫేవర్ ఆఫ్ డిక్లైన్స్ ఉంది. సో ఆల్మోస్ట్ 1:2 నిష్పత్తిలో అడ్వాన్స్ డిక్లైన్స్ రేషియో గత కొంతకాలంగా కూడా ఇదే పరిస్థితి మనకు మిడ్ క్యాప్స్లో కనిపిస్తుంది. అండ్ పిఎస్యు బ్యాంక్ స్టాక్స్ కొంత పెరిగాయి. ప్రధాన కారణం మేబీ పిసిఏ నామ్స్ సంబంధించిన రూల్స్ని సడలిస్తున్నారు అన్న వార్తలతో పిఎస్యు బ్యాంక్ స్టాక్స్లో మనం ఒక బయింగ్ అనేది గమనిస్తూ ఉన్నాం. సో ఒక పాజిటివ్ సెషన్ స్టార్టింగ్ నుంచి కూడా మార్కెట్స్ పాజిటివ్గా ట్రేడ్ అవుతున్నాయి. 10,973 ఈ లెవెల్ దగ్గర నిఫ్టీ నిలదొక్కొని ముందుకు వెళ్ళగలుగుతుందా, లేకపోతే ఇక్కడ నుంచి ఇంతకుముందు జరిగినట్లుగానే వెనక్కి వచ్చేస్తుందా, మళ్ళీ 100-200 పాయింట్స్ కరెక్షన్ ఏదైనా వస్తుందా అనేది అది ఇప్పుడు ఇంట్రెస్టింగ్ థింగ్ టు వాచ్. ఎనలిస్ట్ ఏమంటున్నారు అడిగి తెలుసుకుందాం. సో ఎటువంటి ఇంట్రెస్టింగ్ మూవ్స్ మీరు గమనిస్తున్నారు? ఒకటండి, మనము ప్రైవేట్ బ్యాంక్స్ గురించి ఆల్మోస్ట్ లైక్ ఒక 2 మంత్స్ నుంచి మాట్లాడుతూ వస్తున్నామండి. ఒకసారి రిజల్ట్స్ అబ్జర్వ్ చేస్తే మన కోటక్ కానివ్వండి, హెచ్డిఎఫ్సి బ్యాంక్ కానివ్వండి, రెండు కూడా రిజల్ట్స్ డిక్లేర్ చేశాయి. గెయిన్ ఇన్ మార్కెట్ షేర్ అనేది ఇంపెక్కబుల్గా కనబడిందండి. రెండుట్లో కూడా క్లియర్గా విజిబుల్ అయింది. మనం ఎన్బిఎఫ్సీస్ ఏదైతే మార్కెట్ షేర్ లూజ్ అయ్యాయో ఇవి రెండు కూడా ఆల్మోస్ట్ గెయిన్ చేశాయని చెప్పుకోవచ్చండి. లోన్ బుక్ గ్రోత్ ఆల్మోస్ట్ 20% కనబడుతుందండి ఇక్కడ మనకి హెచ్డిఎఫ్సీ బ్యాంక్ దగ్గర నుంచి కూడా. అండ్ హెచ్డిఎఫ్సీ బ్యాంక్ గురించి కొద్దిగా పెంచాలండి, మనకు లాస్ట్ క్వార్టర్ అండ్ క్వార్టర్ మనకి ఇయర్ ఓవర్ ఇయర్ చూసుకుంటే 20% గ్రోత్ లోన్ బుక్లో కనబడింది. ప్రాఫిట్స్ కూడా హెల్దీ లెవెల్స్లో కనబడుతున్నాయండి. మీరు హెచ్డిఎఫ్సీ బ్యాంక్ వెల్త్ క్రియేట్ చేసిందా అన్న టైప్లో ఇప్పుడు కూడా చాలా మంది డౌట్స్ ఉంటాయండి, క్రియేట్ చేస్తుందా అని. ఒక చిన్న స్టాట్ తీసుకుంటే లాస్ట్ 20 ఇయర్స్లో ప్రాఫిట్స్ ఒకటే 32% సిఏజీఆర్ చూపించాయండి. అంటే ఎవ్రీ 3 ఇయర్స్కి ప్రాఫిట్స్ డబుల్ అవుతూ వచ్చాయి కంపెనీకి ఆన్ అన్ యావరేజ్. అండ్ అట్ ద సేమ్ టైమ్ ఆర్ఓఏ లెవెల్స్ రిటర్న్ ఆన్ ఈక్విటీ ఏదైతే అనుకుంటామో 15%కి ఎప్పుడూ తగ్గలేదు. సో ఇప్పుడు కూడా వాల్యుయేషన్ పరంగా మంచి మీకు ప్రీమియం వాల్యుయేషన్స్ ఉన్నా కూడా అంత ఆపర్చునిటీ ఉంది కాబట్టి బ్యాంకింగ్ సెక్టర్లో ఎస్పెషల్లీ ప్రైవేట్ బ్యాంక్స్ అది మానిటైజ్ చేయడంలో సక్సీడ్ అవుతున్నాయి కాబట్టి హెచ్డిఎఫ్సి లాంటి స్ట్రాంగ్ బ్యాంక్ వాళ్ళ ఎన్పిఏ లెవెల్స్ కూడా చాలా ప్రిస్టీన్ కండిషన్స్లో ఆల్మోస్ట్ నో ఎన్పిఎస్ అని అనుకోవచ్చండి. అలాంటి సిచ్యువేషన్లో ఉన్నారు వాళ్ళు డెఫినెట్లీ ఇప్పుడు కూడా అక్యుమిలేట్ చేసుకోవచ్చండి. 200-150 లెవెల్స్లో ట్రేడ్ అవుతుంది యాజ్ ఆఫ్ నౌ. ఈరోజు కూడా రిజల్ట్స్ పరంగా కొద్దిగా పైకి వెళ్ళడం చూసాము. ఎనీవేర్ బిట్వీన్ 2700-2800 టార్గెట్ ప్రైస్తో నెక్స్ట్ 1 ఇయర్ వరకు అక్యుమిలేట్ చేసుకోవచ్చండి హెచ్డిఎఫ్సి బ్యాంక్. కమింగ్ టు కోటక్ బ్యాంక్ 23% ప్రాఫిట్ గ్రోత్ చూపించారండి ఇయర్ ఓవర్ ఇయర్ లాస్ట్ క్వార్టర్లో ఇదే టైంలో చూపించుకుంటే, విచ్ ఇస్ లైక్ 1290 crores ప్రాఫిట్ చూపించారు. అండ్ ఎన్పిఏ లెవెల్స్ చాలా ఇంప్రూవ్ అయ్యారండి, 2.07 ఎట్ గ్రాస్ లెవెల్ అండ్ 0.71 ఎట్ నెట్ లెవెల్. రెండు కూడా సబ్సిడరీస్ నుంచి మంచి వాల్యూస్ యాడ్ అవుతూ వస్తున్నాయి. అండ్ డెఫినెట్లీ రెండు బ్యాంక్స్ వైపు కూడా చూడమని చెప్తానండి. ఒకవేళ మీరు కొద్దిగా ఎక్స్పెన్సివ్ వాల్యుయేషన్ కాబట్టి ఎస్ఐపీ మోడల్ అయితే డెఫినెట్లీ యాడ్ చేసుకోవాల్సిన స్టాక్స్ అండి. ఇన్ కేస్ కరెక్షన్స్ వచ్చినా కూడా డెఫినెట్లీ ఎస్ఐపీ మోడల్ మాత్రం కంటిన్యూ చేయమని చెప్తాను. మనం ఇంతకుముందు ప్రైవేట్ బ్యాంక్లో కోవలోనే డీసీబీ కానివ్వండి, ఫెడరల్ కానివ్వండి మనం అక్లూడ్ చేసుకోమని చెప్పాము. ఎందుకంటే ప్రైవేట్ బ్యాంక్స్ ఆర్ దేర్ బౌండ్ టు గెయిన్ మార్కెట్ షేర్. సో డెఫినెట్లీ దిస్ ఇస్ ద సెక్టర్ దట్ యూ షుడ్ బి లుకింగ్ ఇన్ టు అని డెఫినెట్లీ నా ఒపీనియన్ అండి. ట్రేడర్స్కి ఎటువంటి సలహా ఇస్తున్నారు ఇప్పుడు? ఓవరాల్గా మార్కెట్ చూస్తే కనుక చాలా స్ట్రాంగ్గా కనిపిస్తుంది. లాస్ట్ 1 మంత్గా చూస్తే కనుక ఈ 11,000 స్థాయిని 4వ సారి టెస్ట్ చేస్తుంది. ఈసారి చూస్తే కనుక ఇండికేటర్స్ అన్నీ కూడా బాగా పాజిటివ్గా కనిపిస్తుంది. లాస్ట్ 2 వారాల కరెక్షన్ తర్వాత కూడా మార్కెట్ కొంచెం హై లెవెల్లో బాగా పటిష్టంగా ఉంది కాబట్టి ఈసారి అప్సైడ్ బ్రేక్అవుట్కి ఎక్కువ ఛాన్సెస్ ఉన్నట్టు కనిపిస్తుంది. పైగా మనకి చాలా కాలం కన్సాలిడేషన్ ఉంది కాబట్టి వచ్చే ట్రెండ్ కూడా చూస్తే కనుక అదేవిధంగా ఒక స్ట్రాంగ్ మేజర్ మూమెంట్ కూడా వచ్చే అవకాశాలు కనిపిస్తుంది. సో ఒకవేళ కనుక మార్కెట్ అప్సైడ్ బ్రేక్అవుట్ అవుతే లాంగ్ పొజిషన్ తీసుకొని మార్కెట్లో పార్టిసిపేట్ అవ్వడానికి కూడా ఇన్వెస్టర్లు ట్రేడర్లు కొంచెం ప్రిపేర్గా ఉండాలి.
ఓవరాల్గా సెగ్మెంట్ చూస్తే కనుక ఈ టైంలో నా ఉద్దేశంలో ఐటీ స్టాక్స్ ఒకటి, ప్రైవేట్ బ్యాంక్స్ ఒకటి, కొంచెం ఎన్బిఎఫ్సీస్ చాలా స్ట్రాంగ్గా కనిపిస్తుంది. ఇందులో చూస్తే కనుక టీసీఎస్ ఒకటి, అలాగే హెక్సావేర్ టెక్నాలజీస్, ఈ రెండు షార్ట్ టర్మ్ పొజిషన్కి ఒక 4 to 6 months పాయింట్ ఆఫ్ వ్యూలో కన్సిడర్ చేయొచ్చు. అలాగే మనకి ఫైనాన్షియల్లో చూస్తే కనుక హెచ్డిఎఫ్సీ బ్యాంక్ ఒకటి, రెండోది హెచ్డిఎఫ్సి, ఈ రెండు కూడా టెక్నికల్గా బాగా స్ట్రాంగ్గా కనిపిస్తుంది. ఈ రెండు స్టాక్స్ కూడా బులిష్గా కనిపిస్తుంది. కాబట్టి ఈ 4 stocks నెక్స్ట్ 6 months పాయింట్ ఆఫ్ వ్యూలో బైక్ పొజిషన్ కన్సిడర్ చేయొచ్చు. ఓకే, కాలర్స్ లైన్లో ఉన్నారు. మొదటి కాలర్ పూణే నుంచి బిందు కుమార్. హలో సార్, నమస్తే అండి. నమస్తే అండి, అడగండి సార్. డిసిబి బ్యాంక్ 180 పుట్ చేశాను సార్, 2 lots. 180 పుట్స్ తీసుకున్నారా? 3.90 rupees. ఓకే, డిసిబి బ్యాంక్ రైట్. సో ఈ పుట్ ఆప్షన్ ఏం చేయాలి? పుట్ ఆప్షన్ అంటే మీరు రీజనబుల్ టైంలోనే తీసుకున్నారండి. ఎందుకంటే లాస్ట్ ఒక 1 month చూస్తే కనుక డీసీబీ 150 rupees నుంచి 190 rupees వరకు ఒక కంటిన్యూస్ ర్యాలీ రావడం మనం చూస్తున్నాము. ఈ లెవెల్లో డీసీబీ బ్యాంక్ 190 దగ్గర రెసిస్టెన్స్ ఉంది కాబట్టి కొంచెం కరెక్షన్ వచ్చే అవకాశాలు కనిపిస్తుంది. కరెక్షన్ వచ్చినప్పటికీ పెద్ద మేజర్ డౌన్ ట్రెండ్ మనం ఎక్స్పెక్ట్ చేయడానికి లేదు. ఎందుకంటే అండర్లైనింగ్ ట్రెండ్ ఈ సెగ్మెంట్ పాజిటివ్గా కనిపిస్తుంది. డీసీ బ్యాంక్ కూడా బాగా స్ట్రాంగ్గా ఉంది కాబట్టి బహుశా కన్సాలిడేషన్లోకి వెళ్ళే అవకాశాలు కనిపిస్తుంది. ఒకవేళ స్టాక్ ప్రైస్ కన్సాలిడేషన్లోకి వెళ్తే పుట్ ఆప్షన్స్ అంత స్ట్రాంగ్ రిటర్న్స్ ఒక మంచి ప్రాఫిట్స్ రాదు, అన్లెస్ స్టాక్ బేరిష్గా ఉంటే తప్ప. నా ఉద్దేశం ఏదో ఒక చిన్న డిప్ వచ్చినప్పుడు, చిన్న ప్రాఫిట్ వచ్చినప్పుడు పుట్ ఆప్షన్ని క్లోజ్ చేసేయడం మంచిది. సో రిలయన్స్ ఈజ్ లీడింగ్ ది గెయిన్స్, ఆల్మోస్ట్ మోర్ దాన్ 4% పెరిగింది ఇవాళ ట్రేడ్లో రిలయన్స్ ఇండస్ట్రీస్. తర్వాత కాలర్ లైన్లో ఉన్నారు శివారెడ్డి. హలో సార్, వండర్లా హాలిడేస్ బేబీ క్యాపిటల్ లాంగ్ టర్మ్ కోసం ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటున్నా, 2 to 3 years కోసం. అవి ఫండమెంటల్స్ బెస్ట్ స్టాక్స్. వండర్లా అండ్ ఏబీ క్యాపిటల్. ఏబీ క్యాపిటల్ కొద్దిగా డిసప్పాయింట్ చేసిందని చెప్పుకోవచ్చు అండి. లిస్టింగ్ అయినప్పటి నుంచి కూడా చాలా పాజిటివ్గా ఉండాల్సిన స్టాక్ కొద్దిగా నెగిటివ్ రియాక్ట్ అవ్వడం చూసాము. అండ్ సెక్టర్ కూడా ఇప్పుడున్న సిచ్యువేషన్స్లో, ఇన్ఫాక్ట్ లిస్టింగ్ అయినప్పుడే కొద్దిగా బెటర్ టైమ్స్లో ఉండిందండి, ఇప్పుడున్న సిచ్యువేషన్స్లో కొద్దిగా టైం అయితే డెఫినెట్లీ పడుతుందండి. నా సజెషన్ ఉన్న పొజిషన్ అయితే రన్ చేయమని చెప్తానండి, ఎందుకంటే కొద్దిగా టైం పడుతుంది ఇలాంటి ఏదైతే మనకి డీమర్ట్ చేసి ఏదైతే లిస్ట్ చేస్తారో కొద్దిగా టైం పడుతుందండి. నా సజెషన్ కొద్దిగా హోల్డ్ చేయమని చెప్తాను. కమింగ్ టు వండర్లా హాలిడేస్, ఓకే అండి, ఇట్స్ ఓకే కైండ్ ఆఫ్ ఎ స్టాక్. పీఈల్ కొద్దిగా ఎక్స్పెన్సివ్గా ఉంటాయి, కాకపోతే ఏంటంటే వీళ్ళు ఇంకా ప్రాఫిటబుల్ చేసుకోవాలండి బిజినెస్ మాత్రం. ఇప్పుడు మనకి ఆర్ఓఈ లెవెల్స్ చూసుకుంటే 5% 6% లెవెల్స్లో కనబడుతుంది. ఇలాంటి సెక్టర్లో కొద్దిగా దే ఆర్ ఇన్ టు అమ్యూజ్మెంట్ పార్క్స్, మీ అందరికీ తెలుసు అది, మన హైదరాబాద్లో కూడా ఉంది. అండ్ డెట్ అయితే డెట్ ఫ్రీ కంపెనీ నెంబర్స్ అయితే బాగానే ఉన్నాయి, కాకపోతే ఏంటంటే దే హ్యావ్ టు ఇంప్రూవ్ ఆన్ ద ఫైనాన్షియల్స్ అండి. కొద్దిగా ఫైనాన్షియల్స్ ఇంప్రూవ్ అయితే ఎలాగో మార్కెట్ ఉండనే ఉంటుంది వీళ్ళకి. ఫైనాన్షియల్స్ ఇంప్రూవ్ అయితే ఐ థింక్ దే విల్ డూ బెటర్. నా సజెషన్ ఇలాంటి స్టాక్స్ని కొద్దిగా డౌన్ సైడ్ కూడా రెడీగా ఉండాలండి, ఉన్న పొజిషన్స్ కంటిన్యూ చేయమని చెప్తాను, కొత్తగా అయితే డెఫినెట్లీ వద్దని చెప్తానండి. తర్వాత కాలర్ లైన్లో ఉన్నారు కిషోర్. హలో హలో, నమస్తే సార్. నమస్తే అండి, అడగండి సార్. జేసీ అసోసియేట్ 12 rupees లో 10,000 షేర్స్ కొన్నాను లాంగ్ పీరియడ్ కి, అది ఏమైనా పెరుగుతుందా లేకపోతే ఏమన్నా? సో 12 rupees కదా అని 10,000 shares కొన్నారు. జేపీ అసోసియేట్ గురించి మనకు తెలిసిందే, మనకి లాస్ట్ 1 year చూస్తే కనుక కంటిన్యూస్ ఒక నెగిటివ్ సెంటిమెంట్తో ట్రేడ్ అవుతున్న స్టాక్, కంటిన్యూస్గా డౌన్ ట్రెండ్లో ఉన్న స్టాక్, ఫండమెంటల్ కూడా పెద్ద ఏం పాజిటివ్ న్యూస్ కనిపించలేదు. ఈ ర్యాలీలో ఏదైనా ఒక జస్ట్ ఒక చిన్న స్పర్ట్ వచ్చి మీ రేట్ వచ్చేస్తే కూడా మీరు ఎగ్జిట్ అయిపోవడం మంచిది. ఓకే, తర్వాత కొన్ని మెయిల్స్ చూద్దాం. రమావాసు అడుగుతున్నారు, ఏం అడుగుతున్నారు, ఇందులో టు బై అని రాశారు అంతే, ఏమి సబ్జెక్ట్లో టు బై అన్నారు, లోపల మ్యాటర్ ఏం లేదు. తర్వాత కృష్ణ బ్రహ్మ అడుగుతున్నారు, ఆయన స్టాక్ ఆప్షన్స్ కెనరా బ్యాంక్లో పనిచేస్తున్నారు, స్టాక్ ఆప్షన్స్ విత్ డిస్కౌంట్ ఆఫ్ 33% ఆన్ షేర్ వాల్యూ, 1 year లాక్ ఇన్ పీరియడ్తో ఆఫర్ చేస్తున్నారు, తీసుకోవచ్చా? సో మంచి డిస్కౌంట్ కదండి, 1 year 30% కంటే ఎక్కువ తక్కువ అంటే ఇప్పుడున్న ప్రైస్ నుంచి 30% అయితే పడిపోయే ఛాన్సెస్ ఏం కనపడటం లేదు. మేబీ ఏదైనా పాజిటివ్ న్యూస్ ఇప్పుడు ఇవాళ వస్తున్నట్లుగా పీసీఏ నామ్స్ రిలాక్సేషన్ ఇలాంటివి జరిగినప్పుడు మంచి ఎప్రిసియేషన్ కూడా వచ్చే అవకాశం ఉంటుంది. సో ఐ అడ్వైజ్ యూ టు గో ఫర్ ఇట్ అండి. ఇక్కడ పెద్దగా అంత రిస్క్ కనపడటం లేదు ఇక్కడ ఈ లెవెల్లో. సో బ్యాంక్ ఆఫ్ బరోడాలో జరిగినట్లుగా ఏమైనా జరిగే ఛాన్స్ ఉందా ఈ మెర్జర్స్ ఇవి అని మీ భయం. సో ఐ థింక్ ఇట్స్ ఎ గుడ్ డిస్కౌంట్ అండి. ఇప్పుడు 10% అనుకోండి, డెఫినెట్లీ వుడ్ నాట్ హ్యావ్ అడ్వైజ్డ్, ఎందుకంటే ఈ స్టాక్ 10 to 15% కరెక్ట్ కావడం అనేది ఈజీగా జరిగే పరిణామం మార్కెట్స్ పడిపోయిన పరిస్థితుల్లో. సో ఇప్పుడు 33% డిస్కౌంట్ అనేది మంచి డిస్కౌంట్ కిందే భావిస్తున్నాం.
మీరు ఏమైనా డిఫరెంట్ వ్యూతో ఉన్నారు? డెఫినెట్లీ అండి, 33% డిస్కౌంట్ ఇప్పుడు ఆల్రెడీ కొద్దిగా ఆల్రెడీ స్టాక్ కూడా మనకి 380 లెవెల్స్ నుంచి ఇప్పుడు ఉన్న 270 వరకు వచ్చింది. ఇక్కడ నుంచి 33% వేసుకున్నా కూడా 180 లెవెల్స్ లో వస్తుందండి మీకు స్టాక్. సో అంత కరెక్ట్ అయితే అవకాశం అయితే కనబడట్లేదు. నా సజెషన్ ఇట్స్ ఎ గుడ్ ఇన్వెస్ట్మెంట్ అని చెప్తానండి. ఐ థింక్ యూ కెన్ గో అహెడ్ విత్ ఇట్. కొద్దిగా బ్యాంక్ పరంగా పర్ఫార్మెన్స్ కొద్దిగా బ్లీక్ గా ఉన్నా కూడా వాల్యుయేషన్ యాంగిల్లో మీకు వచ్చే ప్రైస్ యాంగిల్లో ఐ థింక్ ఇట్స్ ఎ గో అహెడ్. తర్వాత కాలర్ లైన్ లో ఉన్నారు, షాద్ నగర్ నుంచి రాఘవేంద్ర. హలో, హలో, నమస్కారం సార్. నమస్తే అండి, అడగండి సార్. మరి అశోక్ లైలాండ్ 103, 105 తీసుకున్నామండి. ఇది 103లోనా? నూట మూడులో అశోక్ లైలాండ్ 2500 సేల్ తీసుకున్నానండి. ఇది అది ఎక్కడ నుంచి పత్త ఉంది సార్? అది కొద్దిగా స్టాక్ గురించి కొద్దిగా చెప్తారా సార్? అశోక్ లేలాండ్ ఏం చేయాలి? సో అశోక్ లేలాండ్ యాజ్ సచ్ ఇస్ ఎ స్ట్రాంగ్ కంపెనీ అండి. మీకు ప్రైసింగ్ 100 అంటే పర్వాలేదండి. ఇన్ఫాక్ట్ ఆ స్టాక్ 165 వరకు వెళ్ళి వచ్చిన స్టాక్ అండి. మనం ఇంతకుముందు 77 నుంచి ఆ టైంలో రికమెండ్ చేశాము. 160 దాకా వెళ్ళింది స్టాక్. మీ ప్రైసింగ్ పర్వాలేదండి, 103లోనే కొన్నారు. నా సజెషన్ కాకపోతే హెవీ క్వాంటిటీ కొన్నట్టున్నారు మీరు, ఒక 1000 కొని ఉండాల్సింది అక్కడ. ఇన్ఫాక్ట్ జరిగిందే జరిగింది. నా సజెషన్ ఏంటంటే ఒక 83-84 టైప్స్ ఆ లెవెల్స్లోకి వస్తే ఐ థింక్ యూ షుడ్ బి ఏబుల్ టు యావరేజ్ అండి. ఇట్స్ అ స్ట్రాంగ్ కంపెనీ, హైవే సేల్స్ లో మంచి స్ట్రాంగ్ గా కనబడుతుంది, ప్రజెన్స్ కూడా ఉంది, అండ్ కొద్దిగా గోయింగ్ ఫార్వర్డ్ కూడా మంచి అవుట్లుక్ కనబడుతుంది. నా సజెషన్ డోంట్ వరీ అండి. కొద్దిగా నెగిటివిటీ ఉండింది కాబట్టి మార్కెట్ లో కరెక్షన్ వచ్చింది. నా సజెషన్ హోల్ ద స్టాక్ అండి. ఇన్ఫాక్ట్ కొద్దిగా వచ్చి 85-83 లెవెల్స్ వచ్చినప్పుడు మాత్రం యావరేజ్ చేసుకోమని సజెస్ట్ చేస్తానండి. ఓకే, ఇక మరిన్ని కాల్స్ మెయిల్స్ వచ్చిన విరామం తర్వాత తీసుకుందాం. స్మార్ట్ ఇన్వెస్ట్ కార్యక్రమానికి తిరిగి స్వాగతం. తర్వాత ఈ కాలర్ లైన్ లో ఉన్నారు శివప్రసాద్. సార్ నమస్కారం అండి, నా పేరు శివప్రసాద్ అండి, హైదరాబాద్ నుంచి మాట్లాడుతున్నాను. నమస్తే అండి, అడగండి. నా దగ్గర పిటి ఇంజనీరింగ్స్ ఉందండి, 1000 షేర్స్, 85 రూపీస్ లో ఉందండి. లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్ అండి, జస్ట్ వాంట్ టు నో పిటి ఇంజనీరింగ్. ఐ థింక్ యువర్ ఏ రాంగ్ స్టాక్ అని చెప్తారండి. మీకు క్యాపిటల్ గూడ్స్ సెక్టర్ యాజ్ సచ్ మంచి అవుట్లుక్ పాజిటివ్ లో కనబడుతుంది, బట్ పిటి ఇంజనీరింగ్ లాంటి స్టాక్స్ కొద్దిగా కార్పొరేట్ గవర్నెన్స్ ఇష్యూస్ అంటే యాజ్ సచ్ విజిబుల్గా అయితే ఏం లేవండి. బట్ నా సజెషన్ ఏంటంటే యూ హ్యావ్ బెటర్ ప్లేయర్స్ ఇన్ ద సేమ్ సెక్టర్. క్యాపిటల్ గూడ్స్లో కూడా క్యూమిన్స్ ఇండియా ఇలాంటి స్టాక్స్ కొద్దిగా ఫ్రంట్ లైన్ స్టాక్స్లో ఉంటే, మీరు అదేవిధంగా కన్స్ట్రక్షన్ ఎక్విప్మెంట్ మ్యానుఫ్యాక్చర్ సైడ్ ఉంటే అండ్ దాంతోపాటు రోడ్ సెక్టర్ వైపు ఉంటే ఐ థింక్ యూ విల్ గెయిన్ బెటర్ అండి. ఐ థింక్ యూఆర్ ఇన్ ద సెక్టర్ వరకు ఓకే, బట్ యూఆర్ ఇన్ ద రాంగ్ స్టాక్ అనేది నా ఒపీనియన్. యూ విల్ ఆల్రెడీ ప్రైస్ కూడా ఆల్మోస్ట్ ఎరౌడ్ అయిపోయిందండి. మీరు 80స్లో కొన్నారంటే 63-64 లెవెల్లో ట్రేడ్ అవుతుంది. నా సజెషన్ ఏదైనా టెక్నికల్గా బౌన్స్ బ్యాక్ వస్తే ఐ థింక్ బీ ఇన్ ద ఫ్రంట్ లైన్ క్యాపిటల్ గూడ్స్ ఈజ్ ఓకే అండి, మంచి అవుట్లుక్ కూడా పాజిటివ్గా కనబడుతుంది. కాకపోతే ఏంటంటే బీ ఇన్ ద ఫ్రంట్ లైన్ స్టాక్స్ అండి, క్యూమిన్స్ లాంటి స్టాక్స్ కానివ్వండి, ఎల్ఎన్టీ స్టాక్స్. మీరు ఎల్ఎన్టీ కొన్నా కూడా డెఫినెట్లీ మంచి ప్రాఫిట్స్ వస్తాయండి. అండ్ దాంతోపాటు రోడ్ ప్రాజెక్ట్స్లో ఉన్న స్టాక్స్ కానివ్వండి, అలాంటి వైపు చూడమని చెప్తాను, యూల్ గెయిన్ బెటర్. తర్వాత కాలర్ విజయ్ కుమార్. హలో, గుడ్ ఆఫ్టర్నూన్. గుడ్ ఆఫ్టర్నూన్ అండి. ఎల్టీ ఫుడ్ తీసుకోవచ్చండి. ఎల్టీ ఫుడ్స్ ఎందుకు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు ఈ స్టాక్ మీద? 46 లెవెల్ నుంచి 38-36 బాగా తగ్గింది అన్న ఉద్దేశంతో. 46 అవకాశం ఉన్నాయని నా ఐడియా. మళ్ళీ 46 అవుతుంది అని అనుకుంటున్నారు. నా సజెషన్ అయితే ఐ థింక్ యూ షుడ్ అవాయిడ్ అండి, అట్లీస్ట్ ఈ పాయింట్ ఆఫ్ టైంలో. వీళ్ళకి ఇంతకుముందు మార్కెట్ షేర్ ఏదైతే ఇరాన్ నుంచి వచ్చేదో అది కొద్దిగా తగ్గిపోయిందండి. వీళ్ళకి ఇంతకుముందు ఈ మిడిల్ ఈస్ట్ నుంచి ఎక్కువ డిమాండ్ ఉండేది వీళ్ళకి, ఎల్ఎన్టీ కానివ్వండి అండ్ కేఆర్బిఎల్ కానివ్వండి, రెండు కూడా స్ట్రాంగ్గా ఉండేవండి ఆ టైంలో. కొద్దిగా ఆయిల్ ప్రైస్ నేపథ్యంలో, ఇరాన్ పైన శాంక్షన్స్ నేపథ్యంలో కొద్దిగా రెండు స్టాక్స్ కూడా బాగా కరెక్ట్ అయ్యాయి. నా సజెషన్ ఐ థింక్ నవ్ ఈజ్ నాట్ ద టైం అండి, కొద్దిగా వెయిట్ చేయమని చెప్తాను. డీసెంట్ స్టాక్స్, ఫైనాన్షియల్స్ వైజ్గా డీసెంట్ స్టాక్స్, ఐ థింక్ మంచి పొటెన్షియల్ ఉన్న స్టాక్స్ కూడా. కాకపోతే ఏంటంటే ఎన్వైర్న్మెంట్, మాక్రో ఎన్వైర్న్మెంట్ సపోర్ట్ చేయట్లేదు కాబట్టి ఐ థింక్ కొద్దిగా వెయిట్ చేయమని చెప్తాను. హరి లైన్లో ఉన్నారు హైదరాబాద్ నుంచి. హలో, గుడ్ ఆఫ్టర్నూన్ సార్. గుడ్ ఆఫ్టర్నూన్ అండి. ఎస్ బ్యాంక్ అయితే 180-190 అంటే పెద్ద డౌన్ సైడ్ రిస్క్ లేదనిపిస్తుంది. టైమింగ్ కూడా కరెక్ట్ గానే చేశారు, ఎందుకంటే ఈ మధ్యకాలంలో చూస్తే కనుక బాగా పడినప్పటికీ 170 దగ్గర బాగా స్ట్రాంగ్ సపోర్ట్ తీసుకొని ఈ లెవెల్లో 170 రూపీస్ దగ్గర నిలకడగా ఒక స్ట్రాంగ్ మీడియం టర్మ్ బేస్ కూడా ఏర్పడినట్టు కనిపిస్తుంది.
కొంచెం ఏమాత్రం కనుక పాజిటివ్గా ఇంకా ఫర్దర్ అప్ ట్రెండ్ వచ్చినా లేదంటే కనుక ఎస్ బ్యాంక్ దగ్గర నుంచి పాజిటివ్ న్యూస్ ఫ్లో కూడా వస్తే కనుక ఎస్ బ్యాంక్ నెక్స్ట్ వన్ ఇయర్లో మంచి రిటర్న్ వచ్చే అవకాశాలు కనిపిస్తుంది కాబట్టి మీరు హోల్డ్ చేయొచ్చు. తర్వాత మెయిల్ కేఎస్ఆర్ మూర్తి మెయిల్ పంపించారు, ఎస్ బ్యాంక్, టాటా స్టీల్, ఐసిఐసిఐ సెక్యూరిటీస్ ఈ మూడు కొందాం అనుకుంటున్నారు, కొనుక్కోవచ్చా? ఎస్ బ్యాంక్ ఈజ్ ఓకే అండి, టాటా స్టీల్ నాట్ ద రైట్ టైం, అండ్ ఐసిఐసిఐ సెక్యూరిటీస్ నాట్ ఎ గుడ్ చాయిస్ అండి. మీరు రీసెంట్గా న్యూస్ చూసుకున్నా కూడా జీరోదా హ్యాస్ టేకెన్ అప్, ఇంతకుముందు ఐసిఐసిఐ సెక్యూరిటీస్ దగ్గర ఉండేదండి టాప్ పొజిషన్, జీరోదా హ్యాస్ టేకెన్ ఓవర్ విత్ జీ లీస్ట్ కాస్ట్. నా సజెషన్ మీరు ఒకవేళ ఐసిఐసిఐ గ్రూప్లో ఉండాలనుకుంటే ఐసిఐసిఐ లాంబార్డిజం అని యూ షుడ్ బి, అండ్ ఇన్ఫాక్ట్ ఐసిఐసిఐ బ్యాంక్ తీసుకున్నా కూడా యుల్ గెయిన్ బెటర్ అండి. తర్వాత కాలం రాజశేఖర్ లైన్లో ఉన్నారు, హలో సార్. అడగండి. నమస్తే సార్. నమస్తే సార్. అడగండి. ఫార్మాస్యూటికల్స్, ఫెడరల్ బ్యాంకు, ఎల్ఎండి ఫైనాన్స్ రేట్లో తీసుకుందాం అనుకుంటున్నాను సార్. కొనుక్కోవచ్చా ఇక్కడ? ఫెడరల్ బ్యాంక్ తీసుకొచ్చండి. ఈ మధ్యకాలంలో చూస్తే కనుక లాస్ట్ ఒక రెండు మూడు రోజులుగా కొంచెం రియాక్షన్ రావడం చూస్తున్నాము. అప్ ట్రెండ్ తర్వాత ఒక చిన్న బాటమ్ కూడా ఏర్పడుతుంది. ఓవరాల్గా ఈ స్టాక్ చూస్తే కనుక పాజిటివ్ కామెంట్స్ కూడా రావడం అని చూస్తున్నాము. టెక్నికల్గా బాగానే ఉంది. ఫెడరల్ బ్యాంక్ మీరు బై చేయొచ్చు 80 లెవెల్స్లో. తర్వాత అరుణ్ కుమార్ అడుగుతున్నారు, సీక్వెంట్ సైంటిఫిక్ ఇది 80 రూపాయలు కొన్నారు, లాంగ్ టర్మ్ కోసం హోల్డ్ చేయొచ్చా? పర్లేదండి, మీరు తీసుకున్న ప్రైస్లోనే ఉంది. కాకపోతే ఏంటంటే ఐ మీన్ సేమ్ ఫార్మా రిలేటెడ్ స్టోరీ అండి, ఇదంతా బాగానే ఉంటుంది. పౌల్ట్రీ అండ్ లైవ్ స్టాక్స్లో ఎక్కువగా ఉంటుందండి వీటి అప్లికేషన్. కొద్దిగా ఫైనాన్షియల్స్ వైజ్గా కొద్దిగా డిసప్పాయింట్మెంట్ కనబడుతుందండి. డెట్ రెడ్యూస్ చేస్తూ వస్తున్నారు, కాకపోతే ఏంటంటే డెట్ బర్డెన్ ఎక్కువగా ఉందండి ఇప్పటికి కూడా. అండ్ రేషియోస్ అయితే కొద్దిగా ఆప్టిమిస్టిక్ అయితే కనబడట్లేదండి. ప్రమోటర్ ప్లెడ్జ్ కూడా కనబడుతుంది అరౌండ్ 40%. నా సజెషన్ ఒకవేళ పొజిషన్ ఉంటే మేబీ యూ మే కంటిన్యూ అండి, బట్ కొత్త పొజిషన్స్ అయితే యావరేజ్ లాంటిది అయితే డెఫినెట్లీ చేయొద్దు. మీరు 80 ప్రైస్లోనే అన్నారు, 83లో ట్రేడ్ అవుతుంది. నా సజెషన్ ఐ థింక్ బీన్ ద ఫ్రంట్ లైన్ అనేది నా ఒపీనియన్ అండి. అరబిందో ఫార్మా కానివ్వండి, సువేన్ కానివ్వండి, దివీస్ కానివ్వండి చాలా స్ట్రాంగ్గా కనబడుతున్నాయి. ఎలాగో లాసెస్లో లేరు కాబట్టి ఐ థింక్ యూ షుడ్ వాంట్ టు రీకన్సిడర్ యువర్ డెసిషన్ అండి. రవికుమార్ వక్రాంగి తీసుకున్నారు 59 రూపాయల్లో, ఇప్పుడు 48కి వచ్చింది. సో ఏం చేయాలి దీన్ని? మీరు కొన్న తర్వాత కూడా అతను బాగా పడిన స్టాక్, కానీ ఈ మధ్య లాస్ట్ 1 మంత్గా చూస్తే కనుక ఒక స్ట్రాంగ్ అప్ ట్రెండ్ అనేది రావటం అని చూస్తున్నాము వక్రాంచిలో. హోల్డ్ చేయండి, నా ఉద్దేశం ఒక చిన్న స్పర్ట్ వచ్చినప్పుడు ఎగ్జిట్ అయిపోవడం మంచిది. తర్వాత రాజేష్ కర్నూల్ నుంచి, హలో. నమస్తే సార్. నమస్తే అండి, అడగండి. సార్, మా దగ్గర బన్స్వాల్ ఇంజనీరింగ్ షేర్స్ ఉన్నారు సార్. ఏమండి? బన్స్వాల్ ఇంజనీరింగ్ సార్, బన్స్వాల్ ఇంజనీరింగ్ పాలిమర్స్ లిమిటెడ్ బన్స్వాలి. ఓకే, బన్స్వాల్ ఇంజనీరింగ్. సార్, 92.40 దగ్గర కొన్నాను సార్ నేను. ఓకే, 92.40. ఓకే, 580 షేర్స్ ఉన్నాయి సార్. అదే ఎలా చేయమంటారు సార్? ఇప్పుడు 81 ఉంది, 81 రూపీస్ ఉంది. పడుతూనే వస్తుంది సార్ కంటిన్యూ 1 మంత్ నుంచి. అవును, అమ్మండి అంటే అమ్మేస్తారా ఇప్పుడు? అంటే నేను హోల్డ్ చేద్దాం అనుకుంటున్నాను సార్. మరి ఇంకెందుకు అడగటం అంటే సార్, మీ సజెషన్స్ ఏమనేది అంటే నెక్స్ట్ అన్నా మీకు అది సేఫ్ అప్ కావచ్చా లేదా అని. సో ఆయన హోల్డ్ చేస్తే 91-92 రూపీస్ వస్తుందా మళ్ళీ బన్సాల్ ఇంజనీరింగ్? జీరో డెట్ ఉన్న కంపెనీ, తక్కువ ఈక్విటీ ఉన్న కంపెనీ, కాకపోతే స్టాక్ చూస్తే కనుక హై నుంచి బాగా పడిన కంపెనీ. మీరు కొనిన తర్వాత నుంచి ఒక స్వల్ప రియాక్షన్ రావడం మనం చూస్తున్నాము. నా ఉద్దేశం ప్రస్తుతానికి హోల్డ్ చేయండి, ఎందుకంటే ఈ లెవెల్లో కొంచెం లాస్ట్ 1 మంత్గా కొంచెం నిలకడగా కనిపిస్తుంది. ఏదైనా ఒక టెక్నికల్ బౌన్స్ బ్యాక్ వచ్చినప్పుడు బన్సాల్ ఇంజనీరింగ్ని ఎగ్జిట్ అయిపోండి. తర్వాత పవన్ కుమార్ మెయిల్ పంపించారు, ఎంపీఎస్ లిమిటెడ్, గాంధీ స్పెషల్ ట్యూబ్స్, క్యూపిడ్ ఈ మూడు యావరేజ్ చేద్దాం అనుకుంటున్నారు ఈ స్టాక్స్ని. ఫండమెంటలీ మంచి కంపెనీస్ అనేవి. డెఫినెట్లీ నాట్ ద రైట్ టైమింగ్ అని చెప్తానండి. మీ నో మీ నేమ్స్ కూడా నాట్ వెరీ వెల్ నౌన్ అండి, క్యూపిడ్ కానివ్వండి, ఎంపీఎస్. క్యూపిడ్ ఈజ్ స్టిల్ ఓకే, బట్ ఎంపీఎస్ కానివ్వండి అదర్ స్టాక్. నా సజెషన్ ఐ థింక్ ఉన్న పొజిషన్ అయితే రన్ చేయమని చెప్తానండి. అండ్ మీరు చూడండి, ఎంపీఎస్ కూడా ఆల్మోస్ట్ 52 వీక్ లో దగ్గర ట్రేడ్ అవుతూ ఉందండి. దేర్ టు టీకే, ఐ మీన్ దేర్ లైక్ ఫైనాన్షియల్స్ ఆర్ ఓకే, బట్ నా సజెషన్ ఏంటంటే ఐ థింక్ కొద్దిగా ఫ్రంట్ లైన్లో ఉంటే బెటర్ అండి. గ్రోత్ యాంగిల్లో చూసుకుంటే మూడు స్టాక్స్ కూడా కొద్దిగా సబ్డ్యూట్ పర్ఫార్మెన్స్ కనబడుతుంది. నా సజెషన్ ఉన్న పొజిషన్స్ అయితే మేబీ రన్ చేయొచ్చు, కాకపోతే కొత్తవి మాత్రం డెఫినెట్లీ నో అని చెప్తానండి. తర్వాత మేఘరాజ్ మెయిల్ పంపించారు, కేపీఐటి 210 పుట్ ఆప్షన్ తీసుకున్నారు, హోల్డ్ చేయొచ్చా ఈ ఆప్షన్ని? ఈ మధ్య కేపీఐటి చూస్తే కనుక స్ట్రాంగ్ రియాక్షన్ చూసాము మొన్న రిజల్ట్ వచ్చిన తర్వాత.
ఓవరాల్గా మీరు స్టాక్ చూస్తే కనుక కొంచెం ప్రస్తుతానికి వీక్గానే కనిపిస్తుంది, పుట్ ఆప్షన్ హోల్డ్ చేయండి. కాకపోతే రియాక్షన్ నీజర్కి వచ్చిన తర్వాత కొంచెం సపోర్ట్ కూడా తీసుకునే అవకాశాలు కనిపిస్తుంది, కాబట్టి KP80ని ఒక చిన్న ప్రాఫిట్ వచ్చినప్పుడు క్లోజ్ చేసేయటం మంచిది పుట్ ఆప్షన్. సో ఇన్ఫాక్ట్ మిడ్ క్యాంప్ ఐటీలో కొంత మనకు బయింగ్ వస్తుంది, దాని ఫాలో త్రూ బయింగ్ KP80 లాంటి వాటికి కూడా స్ప్రెడ్ అవుతుంది, కాబట్టి పుట్ ఆప్షన్లో ఉండడం అంత శ్రేయస్కరంగా కనపడలేదు. KP80లో సాధ్యమంతరం క్లోజ్ చేయండి. తర్వాత బాబా సాయిబాబా అడుగుతున్నారు, హుడ్కో, NBCC, నాల్కో, అలాగే MRPL, ఇవన్నీ 2 to 3 ఇయర్స్ కోసం ఎలా ఉంటాయి? NBCC ఇస్ గుడ్ అండి, మంచి డెసిషన్ ప్రైజింగ్ వైజ్గా కూడా. హుడ్కో కూడా ఓకే టు సమ్ ఎక్స్టెంట్, కాకపోతే ఏంటంటే కొద్దిగా ముందు ఇంకా ఫ్రంట్ రన్లో ఉంటే బాగుంటుంది అనేది నా ఒపీనియన్ అండి. అండ్ ఇంకొక స్టాక్ అది MRPL. MRPL నాట్ ద రైట్ టైం అని చెప్తాను అండి, కొద్దిగా వెయిట్ చేయొచ్చు MRPL కి అయితే. బట్ హుడ్కో మేబీ యూ షుడ్ కొద్దిగా ఫ్రంట్ లైన్ స్టాక్స్లో ఉంటే మీరు ఇంకా బాగుంటుందండి. శ్రీనివాసరావు అడుగుతున్నారు, PSP ప్రాజెక్ట్స్ ఇది లాంగ్ టర్మ్ కోసం కొనుక్కోవచ్చా? స్టాక్ చూస్తే కనుక ఆ మధ్య ర్యాలీలో బాగా పార్టిసిపేట్ చేసినప్పటికీ ఈ మధ్యకాలంలో చూస్తే కనుక కొంచెం అండర్ పెర్ఫామ్ చేస్తుంది PSP ప్రాజెక్ట్స్. కాకపోతే ఈ లెవెల్లో మనకి 400 రూపీస్ దగ్గర స్ట్రాంగ్ సపోర్ట్ తీసుకుంటుంది, కొంచెం టెక్నికల్గా కొంచెం సపోర్ట్ తీసుకుంది, కాబట్టి ఒక ర్యాలీ వచ్చే అవకాశం కనిపిస్తుంది. ఇవాళ ఒక 2% వరకు ఈ స్టాక్ పెరిగింది కన్స్ట్రక్షన్ కంపెనీ. ప్రస్తుతానికి హోల్డ్ చేయండి, ఫ్రెష్ బయింగ్ అయితే అవాయిడ్ చేయడం మంచిది. శ్రీనివాస్ అడుగుతున్నారు, PNB కొన్నారు ₹74, అలాగే ఎస్ బ్యాంక్ 330, BHEL 75, ఏం చేయొచ్చు ఈ మూడు? ఒక్క BHEL తప్ప ఎస్ బ్యాంక్ అండ్ PNB ఫైన్ అండి, మీ ప్రైసింగ్ కూడా ఓకే. అండ్ కొద్దిగా ఎస్ బ్యాంక్ ఎక్స్పెన్సివ్ అయింది, ఎందుకంటే ఆ కరెక్షన్ ఇదంతా జరిగింది కాబట్టి. ఐ థింక్ ఓకే అండి, ఎస్ బ్యాంక్ మేబీ యూ కెన్ థింక్ ఆఫ్ యావరేజింగ్ ఇట్ అండి. ఇప్పుడు 190 లెవెల్స్లో ఉందండి, 194 దగ్గర ట్రేడ్ అవుతుంది. ఐ థింక్ కొద్దిగా యావరేజ్ చేసుకోమంటాను ఎస్ బ్యాంక్ని. అండ్ BHEL ఈజ్ సంథింగ్ దట్ యూ షుడ్ వాంట్ టు రీకన్సిడర్ అండి, ఎందుకంటే వాళ్ళకి ఆర్డర్స్ ఉంటాయి కాకపోతే ఎగ్జిక్యూషన్ పెద్దగా జరగట్లేదు, ఎబిటా లెవెల్లో లాసెస్ కన్సిస్టెంట్గా పోస్ట్ చేస్తూ వస్తున్నారండి. నా సజెషన్ BHEL మాత్రం ఏదన్నా టెక్నికల్గా బౌన్స్ బ్యాక్లో వస్తున్నప్పుడు ఎగ్జిట్ అవ్వమని చెప్తానండి. సేమ్ క్యాపిటల్ గూడ్స్లో చాలా స్టాక్స్ ఉన్నాయి, అక్కడ సైడ్ ఇన్వెస్ట్ చేయమని చెప్తానండి. రాజేంద్రన్ అడుగుతున్నారు, HEZ ఉన్నాయట ₹4,000, 20 షేర్స్ తీసుకున్నారు, లాంగ్ టర్మ్ కోసం ఎలా ఉంటుంది ఇది, స్టాప్ లాస్ పెట్టుకోవాలి? HEG లాంటి స్టాక్స్ లాస్ట్ 1 or 2 ఇయర్స్గా చూస్తే కనుక అవుట్ స్టాండింగ్ పెర్ఫార్మెన్స్ ఇచ్చిన స్టాక్, బాగా రన్అప్ వచ్చిన తర్వాత టెక్నికల్గా ఓవర్బాట్ పొజిషన్లోంచి ఇప్పుడు కొంచెం రియాక్షన్ ట్రెండ్కి గురైన స్టాక్. మీరు మంచి ఫండమెంటల్గా మంచి స్టాక్ అయినప్పటికీ మీరు బాగా హై ప్రైస్లో తీసుకున్నారు కాబట్టి టైమింగ్ కొంచెం వీక్గా ఉంది. ప్రస్తుతానికి హోల్డ్ చేయండి, కొంచెం మార్కెట్లో ఒక స్ట్రాంగ్ ర్యాలీ వస్తే ఈ స్టాక్ కూడా పెర్ఫామ్ చేసే అవకాశాలు కనిపిస్తుంది, కాబట్టి కొంచెం ఓపిక్గా వెయిట్ చేయండి నెక్స్ట్ 6 మంత్స్, 1 ఇయర్. సో మిడ్ క్యాప్ అండర్ పెర్ఫార్మెన్స్ కొనసాగుతుంది, అలాగే నిఫ్టీ కూడా కొంచెం 10-20 పాయింట్ల నష్టం కనిపిస్తుంది మనం ప్రోగ్రామ్ ఓపెనింగ్తో కంపేర్ చేస్తే. బ్యాంక్ నిఫ్టీలో కూడా సెల్లింగ్ చూస్తున్నాం, ఇందాక ఉన్న 150 పాయింట్స్ అప్ నుంచి ఇప్పుడు 84 పాయింట్స్కి పరిమితమైంది ఇవాల్టి ఎప్రిసియేషన్. సో ఇది ఇవాల్టి స్మార్ట్ ఇన్వెస్టర్, రేపు మార్నింగ్ మళ్ళీ బిజినెస్ బ్రేక్ఫాస్ట్లో కలుద్దాం, కీప్ వాచింగ్.